గౌరవనీయులు పెద్దలు తమ్ముడికి వాడు కూసోరు ఆదరాబాయ్ ఎందుకు లొల్లి ఊకే కూసో అప్పుడే కూసారు ఎవడో ఒక్కడు లొల్లి పెట్టి అందరిని చెడగొడతారేమన్నా కూసో అప్పుడే కూసారు అడ్డం ఉండకు ఇంట్లో కూసారు దండం పెడతావారు అక్కడ పోయి కూసో ఒక్కడిని గౌరవనీయులైన పెద్దలు ఈరోజు కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు మన గులాబీ కుటుంబ సభ్యుల ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ముజీబుద్దీన్ గారు, గౌరవనీయులు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మీ అందరికీ ఆప్తులు సుపరిచితులు నా మిత్రులు ప్రభుత్వ మాజీ విప్ కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంపా గోవర్ధన్ గారు, గౌరవనీయులైన ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు పెద్దలు సోదరులు నల్లమడుగు సురేందర్ గారు, గౌరవనీయులు పెద్దలు అన్న తిరుమల రెడ్డి గారు, గౌరవనీయులు సోదరి మున్సిపల్ చైర్పర్సన్ కామారెడ్డి నిట్టు జాన్వి గారు, గౌరవనీయులు అన్న నరసింహరావు గారు, గౌరవనీయులైన నల్లవెల్లి అశోక్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు ఎంజీ వేణుగోపాల్ గౌడ్ అన్న గారు, గౌరవనీయులు సోదరి టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ గారు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటికి కోటి రూపాయలు తీసుకొచ్చి పార్టీ మారమంటే కూడా నేను మారా నాది గులాబీ జెండా అని చెప్పిన మా అన్న ప్రేమన్న, అదేవిధంగా గౌరవనీయులైన పెద్దలు మామిల్ అంజన్న, ఇంకా వేదిక పైన ఆశీనులైన ఇంద్రసేనారెడ్డి గారు డీసీఎంఎస్ ఉపాధ్యక్షులు, వేదిక పైన ఇంకా గౌరవనీయులైన సీనియర్ నాయకులు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ జెడ్పీటీసీలు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు సింగిల్ విండోల అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా సిడిసి అధ్యక్షులు, పేరు పేరున నేను ఎవరెవరి పేరైతే చెప్పలేదో వాళ్ళు మనసులో మాత్రమే తిట్టుకోవాలి బయటికి తిట్టొద్దని కోరుతూ లొల్లి పెట్టొద్దని కూడా కోరుతూ వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ గారి గెలుపు కోసం మీరే అభ్యర్థి అన్నంత గట్టిగా పనిచేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. మా పాత్రికేయ మిత్రులకు కూడా ఆకలి అవుతుంటే కూడా ఓపికగా కూర్చున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మొన్నటి ఎన్నిక మనకు కామారెడ్డిలో ఒక చేదు అనుభవాన్ని చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన మాట మీకు తెలుసు నాకు తెలుసు. ఇక మనం తవ్వుకుంటే పెంకాసులు వెళ్తాయి తప్ప ఏమి వెళ్ళాయి, దాని గురించి ఇక మనం చర్చవద్దు, దాని గురించి రాద్ధాంతం వద్దు, దాని గురించి పెద్దగా డిస్కషన్ వద్దు. గతం గత, జరిగింది జరిగిపోయింది, భవిష్యత్తు వైపు ముంగడికి చూడాల్సిన అవసరం తప్పకుండా మనందరి మీద ఉన్నది. మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏమంటే 5 సార్లు కామారెడ్డి నుంచి శాసనసభ్యుడిగా గెలిచి మీ అందరితో మీ తల్లు నాలికలాగా మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఒక సామాన్య గ్రామీణ స్థాయి సర్పంచ్ సింగిల్ విండో పదవి నుంచి శాసనసభ్యుడిగా కేబినెట్ ర్యాంక్ లో ప్రభుత్వ విప్ గా ఎదిగిన గంపా గోవర్ధన్ గారు మీకు అండగా ఉన్నారు. రేపటి రోజున కూడా నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందే మిత్రులందరూ సీనియర్ నాయకులందరితో కూర్చొని కలిసి మాట్లాడిన నేను వారందరికీ కూడా చెప్పిన అన్నగారి నాయకత్వంలోనే మొన్న ఎన్నికల్లో కూడా ఆనాడు కూడా ఎన్నికలకు పోయినాం, రేపు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గంపా గోవర్ధన్ గారి నాయకత్వంలో అందరినీ కూడా సీనియర్ నాయకులందరినీ సమన్వయ కమిటీలో సభ్యులుగా వేసుకొని ముందుకు పోతాం. అందరినీ కూడా సామాజిక సమతూకాన్ని పాటిస్తూ గంపా గోవర్ధన్ గారు గౌరవనీయులు పెద్దలు వారి నాయకత్వంలో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ముందుకు పోతామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండవ మాట, సరే మోసం జరిగింది, ఏ ఊరికి పోయినా అయ్యో మేము ఇట్లా అనుకోలే, మేము ఒక్కల మూట అయిపోతే ఏమవుతుంది అనుకున్నాం, ఇక్కడ ఒక దగ్గర ఇట్లయితే ఏమవుతుంది అనుకున్నాం, మా ఊరు ఒక్కటి కింద మీద అయితే ఏమవుతుంది అనుకున్నాం, ఇట్లా మాట్లాడుతూ చాలా మంది గత 92 రోజులుగా చాలా మంది ఎక్కడ పోయినా కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఎవరినైనా కలిసినా కూడా అదే మాట చెప్తా ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పింది, ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం, అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బులో ఎంటకపోతేనే సూర్యుని వెలుగు కూడా తెలుస్తుంది, వెలుగు విలువ కూడా తెలుస్తుంది. ఇవాళ మనకు కొద్ది కాలం మనం మబ్బుల సాటుకు పోయినాం, తప్పకుండా మళ్ళీ తొందరలోనే పూర్వ వైభవం వస్తుంది, తప్పకుండా మనందరికీ మంచి రోజులు కూడా వస్తాయనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది నా
ఒక్కడ అభిప్రాయం కాదు, ప్రజలలోనే ఉన్నది. ఇవాళ నేను చూస్తా ఉన్నా ఎక్కడ పోయినా, మొన్న కరీంనగర్ లో ఒక దగ్గర పంటలు ఎండిపోయినాయి అంటే మా గంగుల కమలాకర్ అన్న నువ్వు రా అని చెప్పి కొంటవేయండి తీసుకుపోయింది. అక్కడ 5-6 రైతులు వచ్చారు, శ్రీనివాసరెడ్డి అని ఒక ఆయన, తిరుపతి అని ఒక ఆయన, శంకర్ అని ఒక ఆయన, అంజయ్య గారు అని ఇంకో ఆయన, అందరూ పక్క పక్క పొలాలలో మేము మోగానే వచ్చింది. మొత్తం ఎండిపోయినాయి, ఎక్కడికక్కడ నెర్రెలు వారి గందరగోళంగా ఉన్నది. వాళ్ళు చెప్తాను, మేము అడగని కూడా అడగలేకపోయి అన్న, మొదటిసారి తెలంగాణ వచ్చినాక మొదటిసారి అర్ధరాత్రి బావి కాడిపోయే రోజులు మళ్ళీ వచ్చినాయి అన్న, అర్ధరాత్రి మళ్ళా కరెంటు కోసం బావి కాడిపోయే రోజులు వచ్చినాయని ఒక రైతు చెప్పిండు. ఇంకో రైతు అంటున్నాడు, అన్న నాకు 6 ఎకరాలు ఉన్నది, ఇంకో 2 ఎకరాలు ఎండిపోయింది, ఇంకో 4 ఎకరాలు ఇంకో కాడు ఉన్నది, అది కూడా ఇంకో వారంలో ఎండిపోయే పరిస్థితి ఉన్నది, గందరగోళం ఉన్నది, నా బతుకు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్న అనే మాట చెప్పిండు. మూడో ఆయన కొద్దిగా పెద్ద ఆసామి పెద్ద సెట్, ఆయన పేరు శ్రీనివాసరెడ్డి. ఆయన అన్నాడు, అన్న కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఎకరాల మంచిగా ప్రతి పంటకు బ్రహ్మాండంగా నాకు 50,000 రూపాయలు పడుతుండే, సంవత్సరానికి 1,00,000 పడుతుండే. ఇవాళ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వచ్చినాక మార్పు అన్నారు, మేము కూడా గుద్దినాం, కానీ ఇవాళ పరిస్థితి ఏంటి అంటే 1,00,000 రూపాయలు రాలే, మీదికెళ్ళి 2,00,000 రూపాయలు ఖర్చు వచ్చిందన్న, ఇవాళ మళ్ళా బోరింగ్లన్నీ రిపేర్ చేసే పరిస్థితి వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, రిపేర్ చేయించుకునే దుస్థితి వచ్చింది అని చెప్పి ఆ శ్రీనివాసరెడ్డి అనే రైతు చెప్తా ఉన్నాడు. ఇది నా మాట కాదు, మీ మాట కాదు, కేవలం మన పార్టీ కార్యకర్తల మాట కాదు, సామాన్య ప్రజలలోనే ఉన్నది. ఇలా అయ్యో ఎంత పని చేస్తుమి, తినే పల్లెంలో మట్టి పోసుకుంటుమి, మంచిగున్న ప్రభుత్వాన్ని ఓడగొట్టుకుంటుమి అనే బాధ ఇలా సామాన్య ప్రజల్లో, రైతుల్లో, మహిళల్లో, వృద్ధుల్లో, అందరిలో కూడా ఉన్నది. కేవలం మనం చేయవలసిందల్లా ఒకటే, మళ్ళొక్కసారి కొద్దిగా ధైర్యం తెచ్చుకొని, ఓపిక తెచ్చుకొని, కొద్దిగా మొన్నటి ఎన్నికల్లో మనకు ఎదురైన ఒక ఎదురు దెబ్బను పక్కకు పెట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే కామారెడ్డిలో తిరిగి మళ్ళీ మన జైత్రయాత్ర మొదలు పెట్టాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. సరే, జరిగింది జరిగిపోయింది, దాన్ని మనసులోకి వెళ్ళి తీసేయండి. ఎవరిని క్షమించమని అడిగే అవసరం కూడా లేదు. మా గంపన్న అన్నాడు, సార్ను క్షమించమని కోరుతున్నా అన్నాడు. నిజానికి మీరేం తక్కువ చేయలే, ఎక్కడోళ్ళక్కడ మీరు దన్లాడినరు, ఎక్కడోళ్ళక్కడ గట్టిగా ప్రతి ఊర్లో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త గెలవాలనే కమిట్మెంట్ తోనే పనిచేసింది, మీరేం తక్కువ చేయలే. కానీ పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగేస్తుందట. గదే అయింది కామారెడ్డిలా, ఒకడు అంటాడు కేసీఆర్ రాగానే భూములు గుంజుకుంటాడు అంటాడు. అరే ఎందుకు గుంజుకుంటాడు అబ్బాయిని మనం సంజాయించే లోపలనే, అయ్యో గుంజుకుంటాడట ఇది పోతుందట అది పోతుందట, మొత్తం ఇంకా రోడ్డు రానే లేదు, నా భూమి పోతుందట నీ భూమి పోతుందట, అసైన్డ్ భూములు గుంజుకుంటాడట, ఇట్లా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి అదొక రకమైన మోసం. రకరకాల ప్రచారాలు, ఒకటి కాదు రెండు కాదు. కేసీఆర్ ఇచ్చిపెట్టి పోతాడు కామారెడ్డి, గెలిస్తే ఇక్కడ ఉంటాడా, గజ్వేల్ చెప్పిండు నేను అటే పోతా అన్నాడు, ఇక్కడ ఉండడు, నేనే ఈడుంటా అని ఒక ఆయన, ఇట్లా రకరకాల ప్రచారాలు చేసి రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి ఇష్టం వచ్చిన హామీలు, నోటికొచ్చిన అసంబద్ధమైన నోటికొచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కి వచ్చింది, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచింది. సరే, అది జరిగిపోయింది. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, మనం నిరాశ పడవలసింది, హతాశులు కావాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే మీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 సీట్లున్నాయి. కామారెడ్డి నిజామాబాద్ కలిపితే 9 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 2 గెలిచినాం, బాల్కొండ గెలిచినాం, బాన్స్వాడ గెలిచినాం. బోధంలో 3,000 ఓట్లతో ఓడిపోయినాం, జుక్కల్లో 1,150 ఓట్లతో ఓడిపోయినాం, కామారెడ్డిలా 6,000 చిల్లర ఓట్లతో ఓడిపోయినాం. అంటే స్వల్ప తేడా, ఎంట్రు కవాస్తోని 3 సీట్లు పోయినాయి. లేకపోతే ఆ 3 కూడా గెలిస్తే ఇవాళ 9లో 5 మనమే ఉందము, ముంగట మనమే ఉందము. కానీ చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న లోటుపాట్లు, చిన్న చిన్న మనకుండే పట్టింపుల వల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది, కోరేది, మా ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది, మనకు ప్రజలు 3/1 సీట్లు ఇచ్చారు. 119 సీట్లల్లా 39 సీట్లు అంటే తక్కువ సంఖ్యం కాదు, 39 సీట్లు ఇచ్చి గౌరవప్రదమైన ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది. మనం ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ తెచ్చినాం కాబట్టే 10 ఏళ్ళు మనకు ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు, నడిపించే అవకాశం కూడా ఇచ్చిండ్రు. వాళ్ళ తప్పేం లేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కూడా లేదు. రేవంత్ రెడ్డి ఖుల్లా చెప్పిండు, సిగ్గుపడలేదు, టీవీలలోనే చెప్పిండు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు,
ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మాకు మోసం చేయక తప్పదు, ప్రజలు కోరుకునేదే మేము చేస్తాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన నిజంగా చెప్తున్నా, నిజాయితీగా చెప్పిండు. మోసగాడైనా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి, నిజాయితీ గల మోసగాడు. మోసం చేస్తా అని చెప్పిండు, మోసం చేసిండు. తప్పెవలది? మనం సకాయ చెప్పలేదు ప్రజలకు. ఇదే ముచ్చట మనం ప్రజలకు సకాయ చెప్పలేకపోయినాం. ఎందుకంటే మీకు తెలుసు, పెద్దోళ్ళు చెప్తారు మన కూళ్ళల్లా, గొర్రె ఎవరని నమ్ముతుంది? మరి గదే అవుతుంది. మోసపోయేటోళ్ళను మోసపోయేటోళ్ళు మోసం చేస్తూనే నమ్ముతారు, అదేం దరిద్రం. గట్లే ఉన్నది కథ చూడుని. ఎన్నెన్ని మాటలు మా సిరిసిల్లలు అంటారు పొంకరాల పోతిరెడ్డి అని. పొంకరాల పోతిరెడ్డి లెక్క ఎన్ని మాటలు చెప్పిండే, వస్తున్నా నేను వస్తున్నా వస్తున్నా, డిసెంబర్ 9 వస్తూనే ఉన్నా. ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు, డిసెంబర్ 8 దాకా ఉరికి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెడ్డి. ఏమైంది? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, ఇవాళ ఏమిటిది మార్చి 10, మార్చి 9 కూడా వీకింది. మరి యాజ్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి? తారీఖు నువ్వే చెప్తివి, ఎవరు చెప్పమన్నాడు నిన్ను? తారీఖు నువ్వే చెప్తివి, తేదీ నువ్వే చెప్తివి, 9th నరికితివి. ఇప్పుడు యాజ్ చేసినావు అనుకో, అగో నేను కూర్చోనే లేదు కుర్చీలా, అప్పుడే ఎడమ అటు ఇటు వాయిస్తుర్రు వీళ్ళు అని మాట్లాడతారు. మేము చెప్పినావా కాక, మేము చెప్పినావా తారీఖు? నువ్వే తారీఖు చెప్తివి, 9 నాడు చేస్తా అని నరికితివి, చేయకపోతివి. యాజ్ చేస్తాం, రైతులు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే నీ భరతం భర్తరు బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి, పొంకనాల పోతిరెడ్డికి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకేమన్నాడు మా ఆడబిడ్డలను పట్టుకొని, అయ్యో మా ఆడతల్లులు ఆడబిడ్డలు కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తాడు పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా, బంగారం ఫ్రీ అన్నాడు. మరి ఆడబాయ బంగారం 3 నెలల మళ్ళా కేసీఆర్ ఇచ్చిన చెక్కులు ఇస్తాడు, 1 లక్ష రూపాయల చెక్కులు, కానీ బంగారం లేదు, మన లేదు. మా ఆడబిడ్డలు కూడా ఇడిసి పెట్టరు, ఎదురు చూస్తాండ్రు. 100 రోజులు నిండని, 100 రోజులు నిండాక కాంగ్రెస్ పార్టీ బొందది అవ్వేది ఇదే ఆడబిడ్డలు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కువ టైం ఏం పట్టది, ఇంకో 1 వారం రోజులే ఉన్నది. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది, 100 రోజుల సినిమా పూర్తవుతుంది. అప్పుడెప్పుడో కృష్ణుడు కూడా పాపం శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా ఆగిండట. తెలంగాణ ప్రజలు కూడా అట్లే ఎదురు చూస్తారు. చూద్దాం, కొత్తగా వచ్చింది కదా, 100 రోజులు చూద్దాం, తి ఏం తొందర ఉన్నది, ఏం ఎగిరితం ఉన్నది అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పిండు యాడ్ చేసుకోండి. మా ఆడబిడ్డలకు చెప్పిండు, ఇంట్లో కోడళ్ళుంటే నెలకు 2500 ఇస్తా మహాలక్ష్మి, అత్తలకు నెలకు 4000. అత్తలే కాదు, అత్తకు భర్త ఉంటే, మామంటే, ముసలోళ్ళు ఇద్దరుంటే, కేసీఆర్ ఒక్కలకే ఇస్తాడు ముసలులకు, నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తే నేను 4000 ఇస్తా. ముగ్గురికి కలిపి, ఆడబిడ్డకు ముసలవ్వకు ముసలయ్యకు కలిపి 4000, 4000, 2500, 10500 రూపాయలు నేనే ఇస్తా అని నరికిండు. ఎడవాయ మరి, ఎడవాయిని చేయుత ఇక్కడ పోయింది నీ మహాలక్ష్మి. ఇదేది కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. రైతన్నలకు చెప్పిండు, బోనస్ ఇస్తా 500 క్వింటాల్కు, క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నాడు. మరి ఒక పంట పోయింది, మొన్న పోయింది, డిసెంబర్ పోయింది, అయిపోయింది, అప్పుడే గద్దెనెక్కిండు కాబట్టి మనం కూడా ఏమనలే. ఇప్పుడు యాసంగి పంట కోతకు వచ్చింది, ఏప్రిల్ నెలలో కోతలు ఉంటాయి. నేను కామారెడ్డి వేదికగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్న మాట బోగస్ కాకపోతే, ఎలక్షన్ కోడ్ మార్చి 14 13 ఈయన పోయిండు సెక్రటేరియట్, మనం కట్టిన సెక్రటేరియట్ లో పోయి కూర్చున్నాడు. కూర్చొని ఏమంటాడు, కేసీఆర్ ఏం కట్టలే అంటాడు. కేసీఆర్ ఏం కట్టనే లేదట హైదరాబాద్ లో. మనం కట్టిన సెక్రటేరియట్ల మా ప్రశాంత్ అన్న పాపం రోజుకు 10 గంటలు అక్కడనే ఉండి కట్టించిన సెక్రటేరియట్ల ఆడ కూర్చొని మన మాట్లాడతాడు. ఇగో నేను ఇక్కడ అంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినా, ఇక్కడ ఓన్లీ ఖాళీ కుండలే ఉన్నాయి, ఏం చేయాలని ఈ అని ఈలుతుంది. అందుకే నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని కామారెడ్డిలో, లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రిపూట పాడుబడ్డ గడిలల్లా పాడుబడ్డ గుడిలల్లా ఎవడు తిరుగుతాడే? పచ్చి దొంగలు తిరుగుతాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలి నా లంకె బిందెల గురించి. నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ లో మాట్లాడి ఇంకా గమ్మత్ అనిపించింది నాకు. నేను నీకు దండం పెడుతున్నా వెళ్ళిపెట్టు, నేను ఎవరన్నా పిచ్చి పిచ్చి చేస్తే మీ పేగులు తెంపి మెడలేసుకుంటా అంటాడు. పేగులు తెంపి మెడలేసుకుంటావు ఏంటి నువ్వు, బోటి కొట్టి పేగులు తెంపి మెడలేసుకుంటా, అడేవడనా
ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? జేబులనే కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటు నా తెలియక అడుగుతా, అమ్మతో నాకు తెలియదు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవరు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతాడు. జేబుల కత్తెర పెట్టుకుని ముఖ్యమంత్రి తిరుగుతాడు ఎవడన్నా? తప్ప నాటో ఇటు గుచ్చుకుంటే కష్టమవుతుంది మళ్ళీ, అది కూడా తెలుసు మీకు. నేను ఏమంటున్నా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. అసలు ఒక ముఖ్యమంత్రి లెక్కున్నదా ఆయన మాటలు? లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. లాగుల తొండలు ఇడిచిపెడతారా? అవులా, ఏమన్నా బుద్ధిజ్ఞానం ఉందా? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. కేసీఆర్ ను పట్టుకొని నోటికొచ్చిన బూతులు తిడతాడు. రేవంత్ రెడ్డి, పొంకనాల పోతిరెడ్డి, నీకు ఒక్కటే చెప్తున్నా నేను, నరికింది మస్తుగా నరికినావు. బస్సు ఫ్రీ అన్నావు, బంగారం ఫ్రీ అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, కేసీఆర్ 10,000 ఎత్తాను, నేను 15,000 ఎత్తా అన్నావు, మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు. ఇంకా చాలా చెప్పిండు కథలు. మా ముసలిందరికీ ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా అన్నావు. దమ్ము ఉంటే మొగాడివైతే గా పని చేసి చూపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా. మాట్లాడితే మొగోడు అయితే సీట్లు గెలువంటాడు. అంటే గెలిస్తే మొగోడు, ఓడిపోతే మొగోడు కాదా? ఇది ఎక్కడి నీతి నాకు అర్థం కాదు. మీరు ఈయన ఓడిపోలేదా? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఓడిపోలేదా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు? సాగు దెబ్బ తినలేదా? దేశమంతా ఎవరిని అంటున్నావు, ఏమంటున్నావు? నిన్న మాట్లాడతాడు ఆయనకి ఎందుకో నా మీద షెడ్డ ప్రేమ. నేను ఆయన ఏమన్నా ఆయనకు పోయినా నన్ను యాద్ చేసుకొని తిడతాడు. నిన్నేమో మీటింగ్ పెట్టాను హైదరాబాద్లో, నేను అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండే? అయ్యావ ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేడా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజన్న సినిమాల పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అన్నగారి పేరు చెప్పుకొని వచ్చే. ఇంకొకటిగా పక్కకున్న బట్టి విక్రమార్కి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. చుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు, ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగల్లో కూర్చొని ఇంటికి వెళ్ళినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నేను. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో. బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్ లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పాటలకి ఒక పాటలకు జంపులు కొట్టి గా దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాక అరే వచ్చినాం, ఒకసారి గెలిచినా సిరిసిల్ల నిజంగా నేను శాతగానం అయితే సిరిసిల్ల మలమల గెలిపిస్తారా? 5 సార్లు గెలిపించింది నేను. అందుకే అంటున్నా మొన్న ప్రశాంత్ రెడ్డి అన్నట్టు ఈ మూడు సవాలు విసిరబట్టే. ఏమని, ఒక్క సీటు అన్న గెలిపించి చూపెట్ట అన్నాడు. నేను అందుకే నాకు మండి ఒకటే అన్నా, ఒక్క సీట్ ఏంద్రాబాయ్, నీ ఒక్క సీట్లోనే కొట్లాడదంప, నేను సిరిసిల్లకు రాజీనామా పెడతా, నువ్వు కొడంగల్ రాజీనామా పెట్టు, దమ్ముంటే మొగడు అవుతారా మల్కాజ్గిరిలో చూసుకుందామన్నా. ఇప్పటి దాకా సడి లేదు, సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు ఈ కారు కూతలు, రోత మాటలు, పెడ బొబ్బలు, గొంతు తీసుకునుడు, మెడల పేగులేసుకునుడు, ఈ దిక్కుమాల డైలాగు లాగులు తొండలు ఇడిచిపెట్టుడు, దిక్కుమాల డైలాగులు బంద్ చేయి. ముఖ్యమంత్రి లెక్కుండు, పొంకనాల పోతిరెడ్డి లెక్క, ఊళ్ళలో తిరిగి బుడ్రకాన్ లెక్క మాట్లాడకు, చిల్లర మాటలు మాట్లాడకు. ఇప్పుడైనా ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయి. మగాడివైతే మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 500 బోనస్ ఇస్తాను క్వింటల్ కు ఈ ఎండాకాలం యాసంగి పంట నుంచే, ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, చేసి చూపెట్టు. ఎలక్షన్ కోడ్ రాకముందే మగోనమైతే ఆ పని చేయి. ఇదేది శాత కాదు. తెల్లారు లేస్తే కేసీఆర్ ని తిట్టాలి. మేడిగడ్డ మేడిగడ్డ కుటుకపోయింది, కాళేశ్వరం నాశనమైంది అని మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి. మీరు ఒక్క 2 నిమిషాలు దయచేసి ఒక్క ముచ్చట చెప్పుకొని బంద్ చేద్దాం. ఒక్క ముచ్చట దయచేసి మనసుకి ఎక్కించుకోండి. అసలు ఏంటిది కాళేశ్వరం? ఏంది కాంగ్రెస్ వాళ్ళు కాకిరి బికిరి చేస్తున్న లొల్లేంది? అది ఏందో ఒక్కసారి మీరు మనసుకి ఎక్కించుకుంటే మీరు 10 మందికి చెప్తారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం అనేది ఒక బ్యారేజ్ కాదు, కాళేశ్వరం అనేది 3 బ్యారేజీలు. మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ, 15 రిజర్వాయర్లు కాళేశ్వరంలో. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, రాజరాజేశ్వర సాగరు, అన్నపూర్ణ, ఇట్లా ఒక 15 రిజర్వాయర్లు ఉన్నాయి. అదేవిధంగా 21 సబ్స్టేషన్లు ఉన్నాయి, 21 పంపింగ్ హౌజ్లు ఉన్నాయి, పంప్ హౌజ్లు ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి. 270 కిలోమీటర్ల పైచిలుకు సొరంగ మార్గం ఉన్నది కాళేశ్వరంలో. 1570 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. 100 భాగాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో, అందులో ఒక్కటి మేడిగడ్డ.
మీకు అర్థమైతే చెప్తున్నా. తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటది అంటే, జియోగ్రాఫికల్గా ఎట్లుంటది అంటే, ఇవ్వ ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది తెలంగాణ, ఇట్లా గుడిసె లెక్క ఇట్లుంటది. ఏమవుతుందంటే ఇట్లా గుడిసె లెక్క ఉంటే ఒక పక్కకెళ్ళేమో ఒరుసుకుంటా గోదావరి నది 80 మీటర్ల కాడ 90 మీటర్ల కాడ గోదావరి నది వారుతుంది కిందికి, ఇంకో పక్కకేమో కృష్ణానది 110-120 మీటర్ల మీద సముద్ర మట్టానికి మీదుగా కృష్ణానది వారుతుంది. మీ కామారెడ్డి దాదాపు 400 మీటర్ల మీద ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర గోదావరి నీళ్ళు రావాలి, ప్యాకేజ్ 21 పూర్తి కావాలని మనం ఎలక్షన్లో మాట్లాడినాం. అది రావాలంటే ఏం చేయాలి? ఎరికేనా? అక్కడ మేడిగడ్డ కాడ ఎక్కడనైతే 80 మీటర్ల కాడ నీళ్లున్నాయో గోదావరిలో, ఎండాకాలం ఈ రోజు కూడా ఇలా నీళ్లు కిందికి తండోపతండాలుగా పోతున్నాయి. 5,000-6,000 క్యూసెక్కులు కిందికి పోతా ఉన్నాయి. అక్కడ నీళ్లు వచ్చి ఇప్పుడు మీకు తెలుసు ఊళ్ళల్లో రైతులు వ్యవసాయం చేస్తారు. మీ కామారెడ్డి మొత్తం బోర్ల మీద ఆధారపడి చేసే వ్యవసాయం. ఏం చేస్తారు మరి? భూమిలో నీళ్లు ఉంటే బోర్ కొడతారు, నీళ్లు గుంజుతారు. 200 ఫీట్, 300 ఫీట్, 400 ఫీట్లకు వెళ్ళి నీళ్లు గుంజి ఆ నీళ్లతోని వ్యవసాయం చేస్తారు. ఇది కూడా అంతే కొద్దిగా పెద్దగా 90 మీటర్ల కాడ నీళ్లు తీసుకుంటాం. మేడిగడ్డ కాడ ఆడికెళ్ళి నీళ్లు తీసుకొని మనం అన్నారంలో వస్తాం. అన్నారంలోకి వెళ్ళి మళ్ళీ నీళ్ళెత్తి సుందిలలో వస్తాం. సుందిలలోకి వెళ్ళి నీళ్ళెత్తి మిడ్మానేరులో వస్తాం. మిడ్మానేరుకి వెళ్ళి అటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ పోతే అన్నకెళ్ళి మళ్ళా మీకు ఇటు కామారెడ్డి దిక్కు నీళ్లు రావాలి, నిజాం సాగర్ రావాలి. ఆడికెళ్ళి ఇవతలకి మంచిపక్క ఆడికెళ్ళి మీకు ఇవతలకి నీళ్లు రావాలి. అంటే బటన్ అక్కడ ఒత్తితే గిన్ని దశలు 80 మీటర్లకు వెళ్ళి 400 మీటర్లు ఉండే కామారెడ్డికి దేవాలంటే గిన్ని రకాలుగా లిఫ్టింగ్ చేసుకుంటా పైకి తీసుకొని రావాలి. మళ్ళీ తీసుకొచ్చే నీళ్ళేంటి? బకిటో చెంబో కాదు కదా. ఇలా ఒక్క రోజుకు 2 TMC నీళ్లు మనం కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ చేస్తున్నాం. 2 TMC అంటే ఏందో ఎరికేనా? మీరు హైదరాబాద్లో హుసేన్ సాగర్ చూసినరా? ట్యాంక్ బండ్ చూసినరా? హుసేన్ సాగర్ చూసినా లేదా? హుసేన్ సాగరు 1 TMC అంటే రోజుకు 2 హుసేన్ సాగర్ల పట్టే నీళ్లు మేడిగడ్డ కాడ లేపి దశల వారీగా తీసుకొచ్చి మీ నిజాం సాగర్లో పోసి మంచిప్ప కాడికెళ్ళి ఇక్కడ కామారెడ్డికి తెచ్చే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అందులో 100 భాగాలు ఉన్నాయి. ఒక మేడిగడ్డ కాదు, ఒక అలా మేడిగడ్డ స్టార్టింగ్ పాయింట్. మేడిగడ్డ కాడ ఏంటంటే అది చిన్న చిత్క బ్యారేజ్ కాదు. 1600 మీటర్ల పొడవున్న బ్యారేజ్ మేడిగడ్డ. 1.6 కిలోమీటర్స్, 1600 మీటర్లు అంటే కామారెడ్డి పట్టణంలో ఒక ముఖ్యమైన ఒక పెద్ద ఇస్స. 1.6 కిలోమీటర్స్ అంటే అందులో 85 పిల్లర్లు ఉన్నాయి. ఒక మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉన్నాయి. అందులో 3 పిల్లర్లకో 2 పిల్లర్లకో సమస్య వచ్చింది. అది కొద్దిగా కుంగిన మాట వాస్తవం, మేము మనం చూసి వచ్చినాం. కానీ మొత్తం కాళేశ్వరం కొట్టుకపోలేదు, మొత్తం మేడిగడ్డ కొట్టుకపోలేదు, మొత్తం నాశనం కాలే. నిజంగా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే 3 నెలల్లో 3 పిల్లర్లు బాగా చేసే టైం దొరకలేదా నీకు? 3 నెలల్లో 3 పిల్లర్లు బాగా చేస్తే, ఇవాళ నీళ్లు పంపు చేస్తే రైతుల పంటలు ఎండిపోకుండా కాపాడే అవకాశం ఉంటుండనా లేదా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కొడతా ఉన్నా. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కాదు. పోయినసారి కాలం మంచిగా అయింది, 14% అధిక వర్షపాతం నమోదైంది పోయినసారి. కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు మీరు గూగుల్లో. తెలంగాణలో 14% అధిక వర్షపాతం సాధారణాని కంటే నమోదయ్యింది. ఇవాళ ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ వాళ్లకు తెలివి లేక, వాళ్లకు రైతుల మీద కోపం, కేసీఆర్ మీద ఉండే కోపం, రైతుల మీదకి మల్పుటు వల్ల వచ్చిన కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇట్లా ఎన్నో అబద్ధాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అబద్ధాలు చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ అడ్డగోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మనం చేయవలసిందల్ ఒకటే, మార్చి 17 దాకా ఓపికగా ఉందాం. ఎందుకంటే 100 రోజులు నిండాలి. 100 రోజులు నిండినాక వాళ్ళ పాపం పండగానే మనం కూడా ప్రజల దగ్గర పోయి అడుగుదాం, ఏమమ్మా వచ్చిందా 2,500 రూపాయలు అని మహిళలను అడుగుదాం, ఏమన్నా వచ్చిందా నీకు 500 రూపాయల బోనస్ అని రైతులను అడుగుదాం, ఏమన్నా 2 లక్షల రుణమాఫీ అయ్యిందా, మీరు నమ్మి ఓటేస్తుంది కదా అని చెప్పి మన కర్షక సోదరులను, మన రైతన్నలను దగ్గర పోయి అడుగుదాం. ముసలిలను అడుగుదాం, ఏమమ్మా మార్పు మార్పు అని చెప్పి 4,000 రూపాయలు వస్తాయని ఓటేస్తుంది కదా, పడ్డాయా మరి 4,000, ఉన్న 2,000 పడుతున్నాయా లేవా అని గుర్తు చేద్దాం. ఈ పని చేస్తే చాలు. ఇలా ఆల్రెడీ ఊళ్ళలో యాడ్ చేసుకుంటాను, కరెంటు ఓంగనే ఏమంటారు? జై కాంగ్రెస్ అంటాను. కరెంటు ఓంగనే ఈ మధ్యన 2-3 మీటింగ్లకు పోతే మరి వాడు తెలిసి కట్ చేసిండో తెలుగు కట్ చేసిండో కానీ కరెంటు కట్ అయింది. పాపం నిన్న మన జీవన్ రెడ్డి సాబ్ ఆ జగిత్యాల అని కళ్యాణ లక్ష్మి చెక్కులు మంచి తందుకు పోయింది. ఆడ పోయినాక ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వంచనిస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యే ఎక్కువ లేరు కదా, అందుకే ఏం చేసిర్రు ఆర్డీఓ ఆఫీస్ లో వంచాలన్నారు. సరే ఆర్డీఓ ఆఫీస్ పోయిన వీళ్ళందరూ తెలుగు ఒక పాపం ఆడవద్దు, కరెంటు దిక్కులేదు. ఇజ్జత్ బాయ్ మానం బాయ్ చెప్పుకుంటే ఇజ్జత్ బాయ్, చెప్పుకోకపోతే మానం బాయ్. మొత్తం పాపం ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వీడియోలు తీసిరు. జీవన్ రెడ్డి ఫోన్ల మీద ఫోన్లు కొడతాడు, అయ్యో కరెంట్ ఇరా బాయ్ దండం పెడతాడు, వీళ్ళు వీడియోలు తీస్తారు, ఇజ్జత్ పోతుంది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని చెప్పి మళ్ళా ప్రజలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు. దండం పెడతా జల్లి కరెంట్ ఈ అంటే మేమేమే బెబ్బెబ్బే ఆడు ఉంటే కదా ఇస్తాను, లేదు వాళ్ళకి అంత సీను. అందుకే నేను అంటున్నా ప్రజల అనుభవంలో ఆల్రెడీ చాలా అయింది, ప్రజలు ఆల్రెడీ బాధపడతారు, అయ్యో ఎంత పని చేసుకుంటుమి అన్న బాధ ఉన్నది. ఇప్పుడు మనం చేయవలసిన పనుల్లో ఒకటే, ఈరోజు హైదరాబాద్ లో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన సమావేశం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నది. వాళ్ళ గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో కొంతమంది ముఖ్యులు కూడా అక్కడ ఆ మీటింగ్ కూడా పోయేది ఉన్నది 4 గంటలకు. కాబట్టి ఆ మీటింగ్ లోనే అభ్యర్థి ఫైనల్ అవుతారు. ఫైనల్ అయిన తర్వాత అభ్యర్థి ఎవరైనా సరే, ఆ మన నియోజకవర్గమా పక్క నియోజకవర్గమా మన జిల్లానా పక్క జిల్లానా అది విడిచిపెట్టుండి, గులాబీ కండువా కప్పుకున్న కేసీఆర్ సైనికుడు ఎవరైనా సరే వారి కోసం మనందరం కూడా సమిష్టిగా కొట్లాడదాం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే దేవులాడుకుందాం. కామారెడ్డిలోనే మనకు మన కొద్దిగా ముఖం తెలివి అనిపించలే, ఇవాళ మళ్ళీ అదే కామారెడ్డిలో అదే దోమకొండలో అదే బీబీపేటలో అదే బిక్కునూరులో అదే మాచారెడ్డిలో మళ్ళొక్కసారి మనం గట్టిగా కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది అన్న చెప్తా ఉండే. కొంతమంది కౌన్సిలర్లు పోయినరు, కొంతమంది వీళ్ళు పోయినరు వాళ్ళు పోయినరు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీతో, ఎవరు వీళ్ళు వస్తారు వాళ్ళు పోతారని కాదు, ఇవాళ గింత పెద్ద కుటుంబం మన కామారెడ్డి నియోజకవర్గంలో ఈ ఓటమి తర్వాత కూడా గవర్నమెంట్ లేకపోయినా మనకున్నది ఇంత పెద్ద కుటుంబం మనకున్నది. మనం ఒకరికొకరం ఆసరాయిదాం, తప్పకుండా ప్రజలు మనతో ఉండాలనంటే కొద్దిగా కష్టపడాలి, తన్నలాడాలి, డిమాండ్ చేయాలి. ఇక నేను చివరిగా 3 డిమాండ్లు మా పత్రికా సోదరులకు, నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ పత్రికల ద్వారా నేను ముగిస్తాను. 1, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, వ్యవసాయదారుల మీద ప్రేమ ఉంటే, రేవంత్ రెడ్డి గారు వెంటనే మీ ప్రభుత్వం కోడ్ రాకముందే మార్చి 14 కోడ్ వస్తుంది అంటున్నారు, ఇవాళను రేపు జీవోది 500 రూపాయల కింటాల్కు బోనస్ వెంటనే ప్రకటించాలని చెప్పి మీ అందరి హర్షధ్వానాల మధ్యన డిమాండ్ చేస్తా ఉన్నా. 2, రైతులు కష్టాల్లో ఉన్నారు, పంటలు ఎండుతున్నాయి, మరి ఎండిపోయిన పంటలు ఏవైతున్నాయో ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 3, మీరు రైతు బంధు ఇస్తలేరు, కరెంట్ సగం ఇస్తలేరు, కాబట్టి రైతులు అవస్థల్లో ఉన్నారు, మళ్ళా రుణగ్రస్తులయ్యే ప్రమాదం ఉన్నది, అప్పుల పాలయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పిన మాట 3 నెలల కింద 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు, నేను 3 డిమాండ్ పెడుతున్నా, వెంటనే 2 లక్షల రుణమాఫీ కూడా ప్రారంభించాలి, వెంటనే రైతులకు రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి కామారెడ్డి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ.